నమస్తే, నేను చందు. వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో బీజేపీయేతర పక్షాల భేటీ, ఎన్నికల్లో పారదర్శకతపై చర్చ. ఈవీఎంలలో ఫలితాలు మార్చే ఛాన్స్ ఉంది. చాలా దేశాల్లో పేపర్ బ్యాలెట్ వాడుతున్నారన్న చంద్రబాబు. ఢిల్లీలో అంబేద్కర్ జయంతి వేడుకలు, సేవలను కొనియాడిన రాష్ట్రపతి, ప్రధాని. అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ పోరాడాలి. రాజ్యాంగ స్ఫూర్తికి మోదీ తూట్లు పడుస్తున్నారన్న చంద్రబాబు. అంబేద్కర్ అందరి నాయకుడు, ఆయన తత్వంతోనే తెలంగాణ సాధించామన్న కేటీఆర్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి, స్పీకర్ పోచారానికి భట్టి విక్రమార్క లేఖ. మే 23న చంద్రబాబుకి ప్రజలు పట్టాభిషేకం చేస్తారు. టీడీపీ పోరాటాన్ని వైసీపీ అవహేళన చేస్తోందన్న బుద్ధ. పోలవరం డీడీఆర్సీ సమావేశం, పలు నిర్మాణాలపై సమీక్ష. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మిగిలింది అన్యాయమే, రాహుల్ను ప్రధానిగా ఎవరూ అంగీకరించట్లేదన్న మోదీ. బీజేపీ మళ్లీ గెలిస్తే దేశ పరిస్థితి అధోగతే, ఈ ఎన్నికలు పెద్ద పరీక్షేనన్న కేజ్రీవాల్. ప్రియాంక పోటీపై పెరుగుతున్న ఉత్కంఠ, ఇప్పటి వరకు ఎటూ తేల్చని అధిష్టానం. రేపు కర్ణాటకలో చంద్రబాబు పర్యటన, జేడీఎస్ తరఫున ప్రచారం. భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం, ఆనందంతో పులకించిన భక్తజనం. చలువ పందిళ్లు, శ్రీరామ కీర్తనలు, తెలుగు రాష్ట్రాల్లో నవమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న గోల్డెన్ టెంపుల్, పంజాబ్లో వైభవంగా వైశాఖి పర్వదినం. భర్తను భుజాలపై మోసుకెళ్లిన భార్య, కులాంతర వివాహం చేసుకున్నందుకు శిక్ష. బోరుబావి నుంచి 5 ఏళ్ల బాలుడి వెలికితీత, మధురలో కాపాడిన సిఆర్పీఎఫ్ సిబ్బంది. నేపాల్లో విమాన ప్రమాదం, హెలికాప్టర్ను ఢీకొట్టడంతో 4 దుర్మరణం. ఢిల్లీ రబ్బర్ గోడౌన్లో అగ్ని ప్రమాదం, 26 ఫైర్ ఇంజన్లతో మంటల ఆర్పివేత. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని దారుణ హత్య, ట్రావెల్ బ్యాగ్లో మృతదేహం గుర్తింపు. తెలంగాణలో మరో 3 పాటు వానలు, ఈదురుగాలులతో వర్షం వస్తుందన్న వాతావరణ శాఖ. సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, 7 దుర్మరణం. ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన జెట్, తూర్పు ఆసియా దేశాల సర్వీసులు నిలిపివేత. మళ్లీ ట్రంప్తో భేటీకి యత్నాలు, అమెరికా నిర్ణయం కోసం వేచి చూస్తానన్న కిమ్. కోల్కతాపై చెన్నై ఘన విజయం, ఢిల్లీతో హైదరాబాద్ డీ.